అక్రమంగా చేశారా అనేటువంటిది పథకాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ 5,41,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి కూర్చున్నారు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి. అందుకని నిధుల విషయానికి వస్తే మరి ఇది సామర్థ్యానికి ప్రతీక లేక అసమర్థతకు ప్రతీక అవినీతికి ప్రతీక అనేటువంటిది జనం కూడా చర్చిస్తారు. ఇక మిగిలినటువంటి రెండు అంశాలు నియామకాలు. నియామకాల గురించి ఈ మేనిఫెస్టోలో కానీ లేదా మేనిఫెస్టోని విడుదల చేసేటువంటి సందర్భంలో కానీ నియామకాల గురించి నిధుల గురించి బీఆర్ఎస్ నాయకులు ఒక్క మాట కూడా చెప్పలేదు, మేనిఫెస్టోలో ప్రస్తావన లేదు. ఎందుకని? నియామకాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఎంత విఫలం చెందాయో అనేటువంటిది మనకు తెలిసిందే. అదేవిధంగా నీళ్ల గురించి, నీళ్ల వాటా గురించి ఇంతవరకు ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటి, ఇప్పుడు సాధించడానికి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, భవిష్యత్తులో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి అనేటువంటిది చూస్తే జీరో. అందువలన ఈ ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి పథకాల కొనసాగింపుగా లేదా కొంత అమౌంట్ పెంచి, ఆ అమౌంట్ పెంచడాన్ని ఎవరు తప్పుపట్టరు, పెంచితే మంచిదే, కానీ ఎట్లా నమ్మాలి, వీడు చెప్పేటువంటి మాటల్ని ఎట్లా నమ్మాలి అనేది ఇవాళ బీఆర్ఎస్ ప్రణాళిక మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారే చెప్పడం జరిగింది తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది అనేసి. మరి అప్పుల్లో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తారనేటువంటి ప్రశ్న కూడా ప్రతి సామాన్యుడితోని మొదలవుతుంది. అండ్ కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా తన సొంత ఆలోచనలతో వెళ్ళేటువంటి వ్యక్తి, మనందరికీ తెలిసిన ఇంతకు ముందు జరిగినటువంటి 2 సార్లు కూడా ఎన్నికల్లో ఆయన సొంత ఆలోచనలతో వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన మేనిఫెస్టో ప్రతిది కూడా ఏదో ఒక పార్టీ నుంచి తీసుకున్నదో, ఎక్కడో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాట నేను మళ్ళీ తీసుకుని తిరిగి రిపీట్ చెప్పినట్టుగా అనిపిస్తోంది. సో దీని గురించి మీరు ఏమంటారండి? ఎందుకంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా లేదా మరొక ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో దేశం మొత్తంగా అనుసరిస్తున్నటువంటి విధానాలని, ఒకే విధానాలను అనుసరిస్తున్నారు. కొన్ని సంక్షేమ పథకాల్లో తేడా తప్ప కేంద్ర ప్రభుత్వం ఏ విధానాలను అయితే అనుసరిస్తున్నదో రాష్ట్రాలు కూడా అదే విధానాలను అనుసరిస్తాయి. కనుక విధానపరమైనటువంటి పేచీ ఈ 3 పార్టీలకి లేదు. సంక్షేమ పథకాలని మేము ఎక్కువ అమలు జరుపుతాం అంటే మేము ఎక్కువ అమలు జరుపుతాం అని చెప్పేసి పోటీ పడుతున్నారు. దీనికి కూడా పరిమితులు ఉంటాయి అనేటువంటిది మనం గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకుంటా ఉంది. ఈ 40,000 కోట్లలో సగం సగం లేదా సగానికి పైగా అప్పులు వడ్డీలు తీర్చడానికే సరిపోతా ఉంది. అంటే గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి నిర్వాహకం ఇది. రాబోయే సంవత్సరాల్లో ఇదే విధంగా కనుక అప్పులు తీసుకోవడం కొనసాగించేటట్లయితే పాత అప్పులను తీర్చడానికే కొత్త అప్పులతో వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. మరి ఇది అసమర్థ పాలన అందామా లేకపోతే చేతగానితనం అందామా అంటే డెఫినెట్ గా ఇది అసమర్థ పాలనే, ఒక దారి తెన్ను లేనటువంటి పాలన. అందువలన జనం కోరుకుంటున్నది ఏమిటి అంటే అంతేకాని మొత్తం దారిద్రము లేదా నిరుద్యోగ నిర్మూలనకి లేదా ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి పథకాలు కావు ఇవి. ఏ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి శాశ్వత వనరులని నిర్మించడం ద్వారా లేదా అభివృద్ధి చేయడం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలి ప్రతి ఏటా. కానీ మన ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటి, ఆదాయ పెంపుదలకు అనుసరిస్తున్న మార్గాలు ఏమిటి అంటే లిక్కర్ సేల్స్ను పెంచడం ద్వారా లేదా లిక్కర్కి సంబంధించినటువంటి దుకాణాల వేలం, ఇటువంటి ఈ పద్ధతుల ద్వారా చేస్తున్నారు తప్ప ప్రభుత్వ వనరులను, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వనరులను కల్పించి తద్వారా అదనపు రాబడి అదన ఉపాధి కల్పిస్తున్నది ఏమైనా ఉన్నదా అంటే లేదు. అది కేంద్ర ప్రభుత్వము చేయడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు. మరి ఈ విధమైనటువంటి అప్పులతోటి అప్పు చేసి పప్పుకూడు అనేటువంటి మనకు ఒక సినిమా కూడా ఉంది. అప్పు చేసి ఎంతకాలం ఈ విధమైనటువంటి తాయిలాలతోని లేకపోతే ఇంకో దానితోటి ఎంతకాలం చేస్తారు అంటే కొంతకాలమే. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉన్నప్పుడు మళ్ళా ఏ పథకాలను అయితే వీళ్ళు ప్రారంభించారో వీళ్ళకే అధికారం వచ్చినా లేదా మరొక పార్టీకి అధికారం వచ్చినా కానీ వాటికి కోతలు విధించడం తప్ప మరొక దారి లేదు అని మనం అర్థం చేసుకోవాలి.
ఓకే అంటే ఫైనల్లీ బీఆర్ఎస్ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఏమంటారు, బాగుంది అని అంటారా, బాగాలేదు అంటే అసలు ఏమంటారు? సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామంటే ఎవరు బాగలేదు వద్దు అని ఎవరు అనరు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ సంక్షేమ పథకాలని ఇప్పటి వరకు అమలు జరపకుండా రేపు ఎప్పుడో మాకు అధికారం ఇస్తే అమలు జరుపుతానని చెప్పడం ఏమిటి? ఇది ఓటర్లను ప్రలోభ పెట్టడమా లేకపోతే ఓటర్లకి తాయిలాలు నెరచూపటమా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఒకటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఉద్యోగులకు సంబంధించి పెన్షన్స్, పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలి. అంటే 2004 ముందు చేరినటువంటి వాళ్ళ ఉద్యోగులందరికీ ఏ పెన్షన్ అయితే వర్తిస్తుందో ఆ తర్వాత చేరినటువంటి వాళ్ళకి కూడా అదే పెన్షన్ మేము అమలు జరపాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కోరుతున్నారు. మరి 9.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వము దీని గురించి ఏమీ మాట్లాడకుండా అవుననో కాదనో లేకపోతే మేము అమలు జరుపుతామనో లేదనో చెప్పకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక అది అందులోనూ ఎన్నికల ప్రకటన కూడా జరిగింది గనక మేము ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ఏమి చెప్తుందో చూసి దాన్ని బట్టి అమలు జరుపుతున్నాం. అంటే ఎందుకు నమ్మాలి? దానికి అడ్డం ఏమున్నది? మీకు ఏమైనా అధికారం లేదా కమిటీ వేయడానికి? గత 9.5 సంవత్సరాలుగా ఎప్పుడైనా వేయచ్చు, కానీ ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు అంటే ఇది కూడా ఒక ఎరా జుమ్లా మభ్యపెట్టడానికి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థ సిబ్బందిని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అందువల్ల ఇవన్నీ కూడా మొత్తంగా చెప్పాలంటే అన్ని తరగతులకు చెందినటువంటి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ఒక ప్రణాళిక. ఇంకొక చివరిగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం వ్యయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు కావచ్చు లేదా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరికీ 5 ఏళ్లకు ఒకసారో మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకి 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సి వేసి వేతనాలను సవరించినట్టుగానే వీళ్ళకి కూడా చేయాలి. అది న్యాయం కదా? కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి 2006లో చేశారు. అంటే 2006లో చేశారంటే ఇది 2023, ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? అదేవిధంగా కొంతమందికి 2012లో చేశారు. అంటే 2006 నుంచి 2012లో చేసినటువంటి వాళ్ళకి 13-14 సంవత్సరాలు, మిగిలిన చూస్తే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలుగా కొంతమందికి వేతన సవరణే జరగలేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము, మేము పేద ప్రజలది లేదా బంగారు తెలంగాణ అనేటువంటి చెప్పేటువంటి పార్టీ ఎందుకని వేతనాలను సవరించలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు కాదు, అవి ప్రైవేట్ సంస్థలు చెల్లించాల్సినటువంటి కార్మికులకి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి సొమ్ము. అంటే వాళ్ళకి సాధికారత, నిజమైనటువంటి సాధికారత వేతన సవరణ ద్వారా వస్తుంది. వేతన సవరణ చేసిన తర్వాత దాన్ని అమలు జరిపేందుకు నువ్వు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, లేకపోయేట్లయితే ఆ కార్మికులు ఉద్యోగులు వాళ్ళు పోరాడి సాధించుకుంటారు. దాన్ని ఎందుకని విస్మరించారు బీఆర్ఎస్ నాయకులు అనేటువంటిది ప్రశ్న. అందుకని ప్రజానుకూలమైనటువంటి ఆచరణ కానీ లేదా ప్రజానుకూలమైనటువంటి చర్యలు కానీ అవి కూడా లేవు. కేవలం మభ్యపెట్టి మైమరపు చేయించి కొంత మేము పెంచుతాం అనేటువంటి ఆశ పెట్టి చేసేటువంటి ఒక జుమ్లా మాత్రమే ఇది అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ.